हाय फ्रेंड्स, वेलकम टू सिरी क्रिएटिव चैनल। ई रोज मनम 5 इयर्स बेबी की अम्ब्रेला फ्राक कुट्टडम चूद्दाम। पार्ट कोसम क्लॉथ नी 4 फोल्ड्स चेसी, नेक 2 इंचेस, शोल्डर 2.5 इंचेस, नेक डाउन 3 इंचेस, हाफ इंच एक्स्ट्रा खर्चु कोसम पेट्टुकोनी इला ड्रा चेसुकोवाली। आर्म होल 5 इंचेस पेट्टुकोवच्चु, कावालंटे 4.5 इंचेस कूडा पेट्टुकोवच्चु। इला स्ट्रेट लाइन्स ड्रा चेसुकोवाली। ना चैनल कनुक फस्ट टाइम चूस्तुंटे लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेसुकोवडम मात्रं मर्चिपोकंडी। मीकु एदैना डाउट्स उंटे नाकु कमेंट सेक्षन लो कमेंट चेयंडी। इला लाइन्स ड्रा चेसुकोंडी। इप्पुडु मनं चेस्ट लूज कोसम 6 इंचेस తీసుకోవాలి। 6 इंच చెస్ట్ లూజ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి। బాటమ్ హైట్ కోసం 10 ఇంచెస్ డ్రా చేసుకోవాలి। 2 సైడ్స్ 10 ఇంచెస్ ఇలా డ్రా చేసుకుంటే మీకు కరెక్ట్ గా వస్తుంది। ఈ 2 లైన్స్ ని జాయిన్ చేసుకోండి। స్ట్రైట్ లైన్ స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోండి। ఇప్పుడు నెక్ రౌండ్ ఇలా రౌండ్ గా డ్రా చేసుకోండి। ఆర్మ్ హోల్ కూడా రౌండ్ గా డ్రా చేసుకోండి। కింద నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా డ్రా చేసుకొని, ఇప్పుడు కింద నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా డ్రా చేసుకొని క్రాస్ తీసుకోండి। మొత్తం కట్ చేసుకోండి। బాటమ్ కోసం క్లాత్ ని 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా కోన్ షేప్ లో ఫోల్డ్ చేసుకోవాలి। బ్లూ కలర్ మెజర్మెంట్స్ తో లైనింగ్ కూడా కట్ చేసుకున్నాను। ఇక్కడ నేను లైనింగ్ కోసం బాటమ్ క్లాత్ నే యూస్ చేస్తున్నాను। దానిని ఇలా బాటమ్ క్లాత్ మీద పెట్టి లైన్ డ్రా చేసుకోవాలి। ఇలా లైన్ డ్రా చేసుకోవాలి। ఇలా చేస్తే మీకు ఈక్వల్ గా వస్తుంది। ఇప్పుడు స్ట్రైట్ లైన్ గీసుకోవాలి। ఇక్కడ చూపించిన విధంగా లెంగ్త్ 9 ఇంచెస్ ఉంది। దీనిని రౌండ్ గా ఇలా ఇలా టర్న్ చేసుకుంటూ 9 ఇంచెస్ రౌండ్ గా డ్రా చేసుకోవాలి। ఇలా పైన అలాగే పెట్టి కింద 9 ఇంచెస్ ఎక్కడ వస్తుందో అక్కడ డాట్స్ పెట్టుకొని ఆ డాట్స్ ని జాయిన్ చేసుకోవాలి। ఇలా చేసుకుంటే సర్కిల్ కరెక్ట్ గా వస్తుంది మనకి క్రాస్ లేకుండా। ఆ డాట్స్ అన్నిటిని జాయిన్ చేసుకోవాలి। ఇప్పుడు బాటమ్ హైట్ కోసం నేను 14 ఇంచెస్ తీసుకుంటున్నాను। ఇలా 14 ఇంచెస్ పెట్టుకోండి। 14 ఇంచెస్ ఇలా కింద ఫస్ట్ పైన డ్రా చేసుకున్న దగ్గర నుంచి ఇలా టర్న్ చేసుకుంటూ 14 ఇంచెస్ ఎక్కడ వస్తుందో అక్కడ డాట్స్ పెట్టుకోండి। ఇలా డాట్స్ పెట్టుకోండి। డాట్స్ పెట్టుకొని ఆ డాట్స్ అన్నిటిని జాయిన్ చేసుకోండి। బాటమ్ హైట్ నాకు 19 ఇంచెస్ కావాలి। ఇక్కడ 14 ఇంచెస్ పెట్టాను, మిగతా 5 ఇంచెస్ నేను ఫ్రిల్స్ పెడతాను। ఫ్రిల్స్ కోసం ఒక స్ట్రిప్, 5 ఇంచెస్ స్ట్రిప్ ని కట్ చేసుకోవాలి। ఇలా డాట్స్ అన్నిటిని జాయిన్ చేసుకోవాలి। జాయిన్ చేసుకొని కట్ చేసుకోవాలి। కట్ చేసుకుంటే బాటమ్ మనకి రెడీ అవుతుంది। ఇలా బాటమ్ కట్ చేసుకోవాలి। ఇప్పుడు స్టిచ్చింగ్ చూస్తాము। బాడీ పార్ట్ ని లైనింగ్ మీద పెట్టి నెక్ రౌండ్ ఇలా చూపించిన విధంగా కుట్టుకోవాలి। ఇలా రౌండ్ గా కుట్టుకోవాలి। ఇక్కడ నేను
లైనింగ్ కోసం బాడీ పార్ట్నే బాటమ్ పార్ట్నే తీసుకుంటున్నాను. దీనివల్ల మనకి ఇప్పుడు పైపింగ్ వేయకుండా దీంతోనే పైపింగ్ వస్తుంది. చూడండి చాలా బాగా ఉంటుంది, మీరు ఎక్స్ట్రాగా పైపింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇలా రౌండ్గా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోండి. నేను ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ ఒకే నెక్ తీసుకున్నాను 3 ఇంచెస్. ఇలా టక్స్ పెట్టుకోండి, టక్స్ పెట్టుకొని టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని ఇక్కడ పైపింగ్ థ్రెడ్ తీసుకొని బాడీపింగ్ థ్రెడ్ని 2 క్లాత్ల మధ్యలో పెట్టి ఇలా కుట్టాలి. ఇలా కుట్టడం వల్ల మీకు పైపింగ్కి వేరే క్లాత్ అవసరం లేకుండానే కింద క్లాత్తో చూసారు పైపింగ్ వచ్చింది. చూసారా, ఎక్స్ట్రాగా మీరు పైపింగ్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కొంచెం డిజైన్ చేయడానికి ఇలా ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని ఇలా కుట్టుకోవాలి. పైపింగ్ చేయకముందే ఇలా కూడా ఈ క్లాత్ని దాని మీద పెట్టి కుట్టుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకోవాలి, టక్స్ పెట్టుకొని ఒక నీడిల్ తీసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని దీని మీద పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా లైన్ కుట్టుకోవాలి. పైపింగ్ వేయకముందే కుట్టుకుంటే ఇంకా బాగా నీట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ని సెంటర్లో కట్ చేసుకొని నెక్ని కూడా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి, ఇందాక చెప్పినట్లే. ఇప్పుడు ఉక్సులు కాజా పట్టీలు కోసం 2 స్ట్రిప్పులు తీసుకొని ఉక్సులు కాజా పట్టీలు ఇలా కుట్టుకోవాలి. షోల్డర్స్ 2 జాయింట్ చేసుకొని ఆర్మ్ హోల్స్ ఇలా పైపింగ్ కుట్టుకోవాలి. ఇప్పుడు బాటమ్ కోసం లైనింగ్ని కట్ చేసుకోవాలి. బాటమ్ కంటే 2 ఇంచెస్ తక్కువ లైనింగ్ తీసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి, అటు ఇటు 1 ఇంచ్ వదిలి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు కింద బాటమ్ని కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ నేను ఫ్రిల్స్ని బాటమ్ పార్ట్కి కుట్టడం లేదు, లైనింగ్కి కుడుతున్నాను. లైనింగ్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను బ్లూ కలర్ స్ట్రిప్ని. ఇలా స్ట్రిప్స్ని తీసుకోవాలి, అన్ని స్ట్రిప్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. నేను ఇక్కడ బాటమ్కి పైక్ మెయిన్ పార్ట్లో కుట్టడం లేదు ఫ్రిల్స్. దీనికి పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నేను ఇప్పుడు ఫ్రిల్స్ని కింద లైనింగ్కి కుట్టాను. లైనింగ్ బ్యాక్ సైడ్లో ఫ్రిల్స్ ఇలా పెట్టి కుట్టాను. కింద ఇలా ఒక లైన్ కుట్టి తిప్పి పైన ఇంకొక లైన్ వేసుకోవాలి, ఇంకొక లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా వేసుకుంటే నీట్. ఇప్పుడు బాడీ పార్ట్ని బాటమ్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా బాడీ పార్ట్ని బాటమ్ని కలిపి 2 కలిపి ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. మీకేమైనా స్టిచ్చింగ్లో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈసారి వీడియోలో నీట్గా స్టిచ్చింగ్ అంతా చూపిస్తాను. చూసారా, రౌండ్గా కుట్టుకోవాలి.
కుట్టుకుంటే మన ఫ్రాక్ రెడీ అయిపోతుంది. చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రాక్ రెడీ అయిపోయింది. మీకు ఏదైనా స్టిచ్చింగ్లో డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత అందంగా ఉందో ఈ అంబ్రెల్లా ఫ్రాకు.